ಕಟ್ಟೂರು ನರಸಮ್ಮ ಶೇಖ್ ಅಜುಲ್ ಕಳಸಮ್ಮ ಮೊಹಮ್ಮದ್ ಅಬ್ದುಲ್ ಸಲಾಂ ಅಬ್ದುಲ್ ಸಲಾಂ ಮೊಕ್ರಾಲ ಶ್ರೀನಿವಾಸ జగిత్యాల పట్టణం మరియు అర్బన్ మండలంలోని ఉన్న వర్షాలు పడి ఇండ్లు దెబ్బతిన్న వాళ్లకు పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకు అప్లై చేస్తున్న ప్రభుత్వం తప్పక్షణ ఈరోజు ఒక్కొక్కరికి 5200 రూపాయలు ఆ ఇండ్లు టెంపర్ రిలీఫ్ రావడం జరిగింది. ఈ డబ్బులు రావడానికి పర్సు చేసిన గౌరవ తహసీల్దార్ వెంకటేష్ గారికి వారిని తీసుకొచ్చి ఈ అప్లికేషన్ ఫామ్ వన్ ఇప్పించిన మా టీఆర్ఎస్ నాయకులు సతీష్ అన్న గారికి రామగారికి మిత్రులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ల వేళల సామాన్యులకు బడుగు బలైన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డారు. అప్పటి నుండి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రవేశపెడుతూ వాటిని ఆచరణలో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఎక్కడ కూడా ఒక పెళ్లి చేసుకుంటే 10,000 ఇచ్చిన వాళ్ళు లేరు, పెళ్లి అంటే 10,000 ఇచ్చిన వాళ్ళు లేరు. ఎవరన్నా 5,000 అడిగితే మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా పోతారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక పెళ్లి చేసుకుంటే అది ఏ కులం కానీ ఏ మతం కానీ బీద వాళ్ళు అయితే చాలు 116 రూపాయలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణంలో కొన్న లక్ష్మి మరియు ఇంకొక మాకి ఒక 2 చెక్లు దాంతో పాటుగా మొన్న వర్షాలు పెద్ద ఎత్తున పడడంతో కొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొంతవరకు దెబ్బతింటే అవి కూడా అప్లై చేసి చెప్పగానే వాటి డిజాస్టర్ రిలీఫ్ కింద ఒక్కొక్క ఇంటికి 5,200 రూపాయలు ఇప్పించడం జరిగింది. మొన్ననే మనం చూసినాం కడు బీదాసుడైన పొన్న పులాస గ్రామంలో ఓ పెంకటిల్లు మొత్తం కాలిపోతే 95,100 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. పట్టణంలో కూడా చాలామందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కానీ ఈ ఇండ్లు కూలిపోతే కానీ అదేవిధంగా వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకు ఎంతోమంది కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాం. గీత కార్మికులు, నేత కార్మికులు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు మొన్ననే మీరు చూసినారు. ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల శాఖ మంత్రివర్యులైన మన ఈశ్వరన్న గారు కూడా అప్పుడెప్పుడో కవితక్క గారు ఎంపీ ఉన్నప్పుడు సర్వే చేయించి వికలాంగుల లిస్ట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా మన బ్యాటరీ సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే ఉంది. తప్పకుండా అతి త్వరలో చేస్తాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
బీద బడుగు వర్గాల సంక్షేమాన్ని ఇంతటి కష్టకాలంలో కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా పక్కన పెట్టకుండా చేస్తా ఉన్నారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగినా గానీ సంక్షేమం వ్యాపారాన్ని మాత్రమే ముఖ్యమంత్రి గారు మర్చిపోలేదు సంక్షేమం వ్యాపారం ఈ రెండు వర్గాలను మర్చిపోకుండా వారు ముఖ్యమంత్రి గారు ఆదుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ